कर्नूल జిల్లాలో వలసలు ఆగడం లేదు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోవడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు రైతులు పొట్టకూటి కోసం కూలీలు వలసపోతున్నారు. ఇక రోజు వందల మంది వాహనాల్లో వలసపోవడంతో ఊర్లకు ఊర్లే ఖాళీ అవుతున్న పరిస్థితి. దీంతో పశ్చిమ ప్రాంత పల్లెలు జనసంచారం లేక కన్నీరు పెడుతున్నాయి. ఇక వలసలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకర్ణ అందిస్తారు. వర్షాభావ పరిస్థితుల వల్ల కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని పల్లెల్లో వ్యాపార పనులు కూడా పూర్తిగా ఏమీ దొరకలేనటువంటి పరిస్థితుల్లో రైతులు వ్యాపార కూలీలు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల పశ్చిమ ప్రాంతంలోని పల్లెలు కూడా ఇళ్లకు తాళాలు పడడంతో నిర్మానశయంగా మారినటువంటి పరిస్థితి. ఎమ్మిగనూరు మండలం కడివెల్ల గ్రామానికి చెందినటువంటి రైతులు వ్యాపార కూలీలు కూడా పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా వలసపోతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడని కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. చెప్పండి, ఎక్కడ పోతున్నారు మీరు? ఏమేం పనులు చేయడానికి అక్కడికి వెళ్తున్నారు? పత్తి దీనికే సార్, మాకు ఏం పని లేదు. పత్తి వాళ్ళ పత్తి ఉండాలనికి వచ్చాం, అంతే పోతాం అంతే. ఇప్పుడు మా ఊరికాడు ఊగుసుకొని ఉండాలి కదా పెళ్ళం పిల్లలు. ఆడపోయినా కానీ మాకు 200-300 కూలీ వస్తుంది, అందుకోసం ఇక్కడ పనులు లేవా? ఏమేం లేదు, ఇంటికాడ పెళ్ళం ఊగుసుకొని ఉండే తినేది. ఏమేం పంటలు వేసిండ్రి? ఎంత పెట్టి మా పత్తి ఆంధ్రాలో బొడ్లు వేసాము, క్లీన్ ఎండిపోయావే కన్నీ ఎండిపోయి. ఏం లేదు, ఎద్దులు కానీ మాకు రాదు. మాకు స్టే తీసుకుని కదా వర్షం లేక ఏం చేయాలి. మీ ఊరు నుంచి ఎంతమంది పోతున్నారు? ఇట్లా ఎన్ని బొండ్లు పోతాం, మాకే తెలదు. మాకు మా కుటుంబం కాటికి మేము పోతాం. ఇప్పుడు ఇంక ఇట్లా కుటుంబాలు పోతారు అంతే. ఇప్పుడు మేము 20 మంది కుటుంబం కాటికి ఆటో తీసుకున్నాం. ఎవరు కుటుంబం కాటికి, ఎవరు పరిచయం కాటికి ఎవరు పోతారు? పత్తి దీనికే పోయేది. మాకు భూమి అప్పులు పాలన వరకు పోయామే. 150,000 పెట్టింటే 50,000 వచ్చింది, 4 లక్షల రూపాయలు అప్పు అయిపోయాను. మరి ఏం చేస్తాం, ఆ బాధ తట్టుకోలేకపోతున్నాం. అన్నీ అమ్మేసి పోతాం ఇంకా. మేత ఇద్దరు మేత లేదు, మనుషులు పోలేదు, అందువల్ల పోతున్నాం ఇంకా. కరువు పని పెట్టినారేమన్నా? ఇప్పుడు పెట్టరు, జనవరిలో పెడతారు. జనవరిలో పెడతారంటే అప్పుడు 3 నెలలకు 4 నెలలకు డబ్బులు వచ్చేది. అది ఎప్పుడు రావాలా? ఇంకా అవసరం కంటే కాదు, దానివల్ల పోయేది. ఇంకా వేరే పరిస్థితి అయితే ఏం లేదు మాకు. ఇంకా ఉండలేక బతకని కరువు లేక ఈ కరువు పరిస్థితులు బట్టి పోతున్నాం. మూడు క్వింటాల్ వచ్చినందుకే గొప్ప అనుకో. ఈ సంవత్సరం 2-2.5 అంతే. అంతగా మొత్తం ఎమ్మూరు నిజవర్గం మొత్తం బెట్టకొంపలు మొత్తం చూడంగా. ఏమో కాలగడ్డలో ఉంటారేమో కానీ మా కాలువ నీళ్ళు లేనప్పుడు అందువల్ల పోయేది. ఇంకా గుడికల్ కాటు నుండి ఇక్కడే మాసమందొడ్డి, కందనాతి, కడబిల్ల, ఎంగటిగిరి, అవన్నీ అగ్రహారము, కారమంచు, మూలగుందం, అవన్నీ బెట్టపల్లలు వానొస్తే పండుతుంది, లేకపోతే కడబిల్ల, బయలుపుల, ఇవన్నీ ఏడాది పంటలు పూర్తిగా పోయినట్టే. ఏడు మొత్తం పోయినట్టే. ఎకరాకి 3-2 అట్లా వచ్చేసాడు పత్తి పెట్టింటే. ఆమెదాలు అంటే ఇంకా అసలుగా రాలేదు. ఆమెదాలు కందలు అంటే కందలు కొనే ఏం లేదు, ఎండిపోయా. ఇట్లా ఇంకా మా కుటుంబం ఒక సగం బట్టి అట్లా 10 ఎకరాలు కింగ్ ఎక్కకపోవచ్చు, 2 ఎకరాలు ఏమోని పెట్టుబడి పెట్టినట్లు అంటారు. ఎకరాక 60,000 తక్కువ ఉండదు. 4-5 సార్లు ముందులు కొట్టామే, కొట్టిన పెట్టుబడి అది మన పోయిన నెలలో దసరా ముందు కానీ వాళ్ళు పడింటే ఓ రకం విత్తనాలు పెట్టుబడి వచ్చేవి. ఇంకా వాన లేని వల్ల మొత్తం ఎండిపోయింది. అయిన కాయక సహా రాలిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చినైనా సచివాలయం వాళ్ళు జీతాలు వేసారు కానీ సచివాలయం వాళ్ళు ఇంటికాడ కూర్చొని వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు చూసుకునే వాళ్ళే కానీ ప్రజల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ముసలు పింఛనుకుని ఒకటి ఈనట్లుగా వాళ్ళు ఇంటికాడికి పిల్లంపించుకుని నవరత్నాలు అవన్నీ ఇస్తున్నారు. ఆ రత్నం వద్దు, ఇంకోటి వద్దు మాకు. ఇంకా సంక్రాంతి అయిపోయినాక ఓ నెల ఊర్లోనే ఏమో ఉంటాము. మరి గుంటూరు కాయలు ఏమైనా మిరకాయలు ఉంటే పోకుండా తప్పదు. ఇంక లేదు, ముంగారిద్దరం తొలకరి శనికలు పడిన దగ్గర మాకు ఇంకా ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఏదైతే తమకు నష్టపరిహారం ఇవ్వాలని వలస కూలీలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్.